నేరుగా నువ్వు బిడ్డ పట నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి డబ్బులు వస్తా ఉన్నాయి. మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా మీ ఖాతాలోకే డబ్బులు పడిపోయాయి. గడిచిన 5 ఏళ్లలో ఇదే స్క్రిప్ట్. ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ సభలో అయినా దానికి కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా సీఎం జగన్ మాట్లాడే మాట ఇది. అయితే క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్లు నొక్కడం, లేదంటే ఏదైనా జిల్లాలో సభ పెట్టి బటన్లు నొక్కడం, దాన్నే పదే పదే ప్రస్తావించడం, ఇదే జరిగింది 5 ఏళ్లుగా. బటన్ నొక్కితే అభివృద్ధి జరిగిపోతుందా? సంక్షేమ పథకాలతో నేరుగా డబ్బులు అకౌంట్లోకి వేసేస్తే ప్రజల జీవితాలు బాగుపడిపోతాయా? టీడీపీ జనసేన తరచూ అడుగుతూనే వచ్చింది ప్రశ్న. ప్రజల డబ్బులు ప్రజలకే తిరిగి ఇస్తూ సొంత ఆస్తి ఏదో జనాలకు పంచిపెడుతున్నట్లు సీఎం జగన్ మాట్లాడుతున్నారంటూ ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రజలు ఓట్ల రూపంలో మద్దతు పలికారు. బటన్లు నొక్కితే ఓట్లు పడవన్నాయనడానికి నిదర్శనంగా కూటమికి భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ జోడెద్దుల్లా రాష్ట్ర ప్రగతిని డిసైడ్ చేయాలే కానీ ఒకటి మాత్రం పట్టుకుని మరొకటి వదిలేస్తే రాష్ట్రం ఏ విధంగా తయారవుతుందో గడిచిన 5 ఏళ్లలో ప్రజలంతా చూశారు. అందుకే తమ ఓటుతో దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు. 151 సీట్లతో అఖండమైన మెజారిటీ ఇచ్చిన చోటే గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన సీట్లు పొందేందుకు ఇప్పుడు వైసీపీ నానా తంటాలు పడింది. ప్రజల్లో ఉన్న రాజకీయ చైతన్యం, రాష్ట్ర అభివృద్ధిపై వాళ్లకున్న నిర్దిష్టమైన అభిప్రాయాలు వెరసి కూటమికే సై అనేలా చేసింది. డబ్బులు పంచేస్తే ఓట్లు పడిపోవని సీఎం జగన్కి సైతం తెలిసొచ్చేలా ఏపీ ఓటర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ ఇచ్చే తీర్పు ఎంత పవర్ ఉంటుందో మరోసారి అర్థమయ్యేలా ఈసారి ఏపీ ఎన్నికల రిజల్ట్స్ ఓ బెంచ్ మార్క్ని అయితే క్రియేట్ చేశాయి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాలకులు సరిగ్గా వినియోగించుకోకపోతే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవడానికి పాలకులే కాదు ప్రజలు కూడా బటన్లు నొక్కి భవితవ్యం మార్చేస్తారని తెలిసేలా చేశాయి. Thank you.